అనురాధ సహిత, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ, అలాంటి వంటలు అలాంటివి ఏమీ లేవు. చాలా యూస్ఫుల్ టాపిక్, చాలా యూజ్ అవుతుంది అందరికీ. మీరు మీరు చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చెప్పినట్లుగానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అయ్యే రెసిపీసే పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నేను న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నాను. అది ఏంటంటే, నా హెల్త్ని నేనే రిపేర్ చేసుకోవాలి, నా హెల్త్ని నేను పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనేది. అది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. నేను చెప్పాను ఆల్రెడీ, 2 జనవరి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అని. నేను స్టార్ట్ చేసేసాను. ఈరోజు 2 జనవరి కదా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. దాని గురించి నాకు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నేను తెలుసుకున్న విషయాలు, చదివి తెలుసుకున్నవి, గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నవి, ఎవరినైనా అడిగి తెలుసుకున్నవి అన్నీ ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. నేను పాటిస్తూ మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. నేను నా హెల్త్ని ఎలా రిపేర్ చేసుకుంటున్నాను అంటే, మీరు థంబ్నైల్లో చూసినట్టుగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తాము, దానివల్ల యూజెస్ ఏంటి, ఏం తినాలి, ఏం తినొచ్చు అనేది మనం ఈరోజు కొన్ని మాటల్లో మనం చెప్పేసుకుందాం. అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనకి ఓల్డెన్ డేస్ నుంచి ఉందండి. మన పెద్దవాళ్ళు, పూర్వీకులు దీన్ని పాటిస్తూనే పెరిగారు. అలాగే వాళ్ళ హెల్త్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ లైఫ్ స్పాన్ 90 ఇయర్స్ ఎబో ఉండేలాగా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు మన లైఫ్ స్పాన్ మ్యాక్సిమం 60 ఇయర్స్. మనం తీసుకునే ఫుడ్లో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ గ్రాడ్యువల్గా చాలా చేంజెస్ వచ్చాయి. మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక ఆ చేంజెస్సే మన హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం. అంతే కదా, ఒప్పుకుంటారా మీరు ఇది? నేనైతే కంపల్సరీగా ఒప్పుకుంటాను. ఇంకొకటి, ఏదైనా మనకు సంబంధించింది ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మనం చెయ్యాలి అనుకుంటే అది చెయ్యగలం, మనకెందుకు లేదంటే వదిలేస్తాం. ఖచ్చితంగా చెయ్యాలి, మనం చెయ్యాల్సిందే అంటే కంపల్సరిగా మనం చేయగలం. ఇంకొకళ్ళ ఫోర్స్తోనూ, ఏదో ఇంకొక ఫోర్స్తోనే చెయ్యి 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 అని వెనక నుంచి ఎవరైనా చెప్తుంటేనే అది ఒకరోజు 2 రోజులు చేయగలం, అంతకుమించి చేయలేం. మనకి మనం, మన లోపల నేను చెయ్యాలి, నేను సాధించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చెయ్యగలం. ఇంకా ఎవ్వరూ మనకు చెప్పాల్సిన అవలేదు. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అని ఎవరు చెప్పనక్కర్లేదు. అది నేను చెప్పదలుచుకుంది. మనం చేయాలనుకుంటే మనం కంపల్సరిగా చేయగలం. అలాగే నేను ఫిక్స్ అయ్యాను కంపల్సరిగా ఈ రిజల్యూషన్ అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని. యాక్చువల్గా నేను 90 డేస్ తీసుకోవాలి, కానీ ఈ ఫాస్టింగ్లో ఇవన్నీ కొంచెం అలవాటు లేదు కాబట్టి నా బాడీకి, నేను ఫస్ట్ 30 డేస్ అయితే తీసుకున్నాను. ఈ 30 డేస్ నేను పర్ఫెక్ట్గా చేయగలిగితే కంపల్సరిగా నేను 90 డేస్ చేస్తాను. డే 1 ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నాది ఇప్పటి వరకు అయితే సక్సెస్గానే నడిచింది. ఎలాంటి ప్రాబ్లము లేదు నా బాడీలో. ఇప్పుడు నేను ఫుడ్ మార్చి తీసుకున్నా కానీ ఎలాంటి తేడా అయితే లేదు. నా పనులు నేను యాజ్ యూజువల్గా చేసుకోగలుగుతున్నాను. ఫస్ట్ డేనే కాబట్టి ఓకే. ఇంకా 4-5 డేస్ అయిన తర్వాత చెక్ చేయాలి ఎలా ఉంది హెల్త్ కండిషన్ ఏంటి అనేది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, మన పూర్వీకులు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళకి కరెంట్ ఉండేది కాదు. సన్లైట్ ఉన్నంతసేపు వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. సన్సెట్ అవ్వగానే, సూర్యాస్తమం అవ్వగానే వాళ్ళు మ్యాక్సిమం పనులన్నీ అయిపోయి పడుకునేవాళ్ళు అన్నమాట. అప్పుడు మళ్ళీ సన్ రైజ్ అయ్యేటప్పుడే లేచేవాళ్ళు. దాని వలన వాళ్ళకి బాడీ రెస్ట్ మ్యాక్సిమం 16 అవర్స్ రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకి. మ్యాక్సిమం 12 వేసుకోండి, 16 కాకపోయినా మ్యాక్సిమం అబోవ్ 12 అవర్స్ రెస్ట్ దొరుకుతుంది వాళ్ళ బాడీకి. ఈ 12 అవర్స్లో, ఈ 16 అవర్స్లో సగం టైం వాళ్ళు తిన్నది డైజెస్ట్ అవుతుంది, సగం టైము బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా రిపేర్ చేసుకోవడానికి బాడీకి టైం ఉంటుంది. సేమ్ అదే మెకానిజం ఇప్పుడు మన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కూడా. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అదే, మనం తింటూము దానికి ఫాస్టింగ్ చేస్తాము. ఒకే రోజులో మనం తింటాం, ఫాస్టింగ్ చేస్తాం, అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే. ఎలా తింటాము? ఈవినింగ్ 6:30 లోపు కంప్లీట్గా మనం తినేవన్నీ కంప్లీట్ అయిపోవాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ 6:30 లోపు మనం తినడం అనేది కంప్లీట్ అయిపోవాలి. మీరు ఏం తిన్నా
6:30 లోపే తినాలి. 6:30 నుంచి మళ్ళీ మార్నింగ్ లేచే వరకు 6:30 నుంచి 8:10 వరకు, మళ్ళీ 10 వరకు, మార్నింగ్ 10 వరకు 16 అవర్స్ లెక్క పెట్టుకోండి. 6:30 నుంచి 6 ఆర్ 6:30 నుంచి 16 అవర్స్ మళ్ళీ లేచే వరకు ఏమీ తినకూడదు. ఈ 16 అవర్స్లో 8 అవర్స్ మనం డైజెస్ట్ చేసుకోవడానికి, 8 అవర్స్ మన బాడీ రిపేర్ చేసుకోవడానికి, మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా హ్యాపీగా మంచి స్టార్ట్ ఇవ్వడానికి బాడీ రెడీ చేసి ఉంచాలన్నమాట. అందుకనే మనం 16 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. అది ఎలా తినాలి అంటే ఏది పడితే అది తిన్నా ఏమీ యూజ్ ఉండదు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆయిల్స్ అసలు ఇప్పుడున్న ఆయిల్స్ ఏ ఆయిల్ వాడకూడదు, హెల్త్కి మంచిది కాదు. మరి ఏం తినాలి, ఏం వండుకోవాలి, టిఫిన్స్ ఏం చేసుకోవాలి, దోశలు ఎట్లా వేసుకోవాలి, కర్రీస్ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మనకి ఇండియన్స్కి ఉన్న గొప్ప వరం అండి నెయ్యి. చాలామంది ఫారినర్స్ అంటానే ఉంటారు ఇండియన్స్ బెస్ట్ ఫుడ్ నెయ్యి అని. నెయ్యి మనం బేషుగ్గా వాడుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, ఎంత కావాలన్నా తినచ్చు. నెయ్యి వల్ల మన బాడీకి ఎలాంటి లాస్ ఉండదు, ఎలాంటి ఫ్రీ రాడికల్స్ ఉండవు నెయ్యిలో. నెయ్యి వలన మన బాడీలో ఎలాంటి ఫ్యాట్ ఫామ్ అవ్వదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వదు. మన బాడీకి యూజ్ అయ్యే కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఆయిల్ ప్లేస్లో నెయ్యి వాడుకోవాలి. షుగర్ ఒకటి, షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. షుగర్ చాలా మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. షుగర్ అస్సలు వాడకూడదు. మరి షుగర్ ప్లేస్లో ఏం వాడుకోవాలి? మేము కాఫీస్ తాగుతాం, టిఫిన్ తింటాం, స్వీట్స్ తింటాం, టీ తాగుతాం, మరి ఎట్లా షుగర్ లేకుండా అని అంటున్నారా? బెల్లం వాడుకోవచ్చు. బెల్లంలో కూడా మంచిది చెడ్డవి, కలర్ బెల్లం, మామూలు ప్యూర్ బెల్లం ఉంటుందండి, ఎల్లో కలర్లో ఉండే బెల్లం, అది కలర్ వేసిన బెల్లం, అది మంచిది కాదు. బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ బెల్లం, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అది ప్యూర్ బెల్లం, అది వాడుకోవచ్చు. ఖర్జూరాలు వాడుకోవచ్చు, ఎండు ఖర్జూరం, పచ్చి ఖర్జూరాలు ఏ వాడుకోవచ్చు, తేనె వాడుకోవచ్చు. ఇలాంటి చాలా సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి వాడుకోవడానికి. ఓకేనా? ఇలాంటివి ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ రెండు అయితే మాత్రం మెయిన్, ఇవి మాత్రం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు వాడకూడదు. ఎలాగూ 16 అవర్స్ గ్యాప్ ఇస్తున్నాం కదా, ఏం తింటే ఏమైంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్క ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఒక్కొక్క టైం పడుతుంది. ఫ్రూట్స్ తక్కువ టైంలో డైజెస్ట్ అవుతాయి. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. అలాగే మనం తీసుకునే పప్పులు, చిరుధాన్యాలు ఉన్నాయి కదా, పప్పులు, నట్స్ ఇలాంటివన్నీ, గింజలు అవన్నీ, అవి అరగడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఈ టైం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ఏది పడితే అది తింటే బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. అందుకని మ్యాక్సిమం మన బాడీకి హెల్తీగా ఉండేయే తీసుకోవాలి. అది ఇంకొక పాయింట్. ఇవి ఇట్లా తీసుకుంటూ ఈవినింగ్ 6 లోపే మనం డిన్నర్ కంప్లీట్ చేసుకొని 6 నుంచి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 8:10 వరకు మ్యాక్సిమం 16 అవర్స్ అయితే మాత్రం గ్యాప్ ఇవ్వాలి. కానీ ఫాస్టింగ్ అలవాటు లేని వాళ్ళు బాడీకి అలవాటు చేయడానికి 10 అవర్స్ నుంచి ఒక్కొక్క అవర్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న వారు 10 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ డే కొంచెం 15 మినిట్స్ అట్లా పెంచుకుంటూ 16 అవర్స్ అయితే మాత్రం మన బాడీకి మనం గ్యాప్ ఇవ్వాలి. ఈ 16 అవర్స్లో మంచిగా అన్నీ మనం తిన్నాయి, అన్నీ డైజెస్ట్ అయిపోతాయి, మన బాడీ కూడా రిపేర్ చేసుకుంటుంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే చాలా యూజ్ ఉందండి. వెయిట్ లాస్, పర్ఫెక్ట్ వెయిట్ లాస్ అవుతాం. అసలు వెయిట్ లాస్ అనేది మ్యాటరే కాదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. ఎందుకంటే అంతకు మించి యూజెస్ అయితే ఉన్నాయి మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో బాధపడుతున్న డిసీజెస్ ఉంటాయి కదా లోపల, ఎప్పటి నుంచో వాటి వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్న డిసీజెస్ అయితే ఉంటాయి అవన్నీ క్యూర్ అయిపోతాయి. షుగర్ లెవెల్స్ కంప్లీట్గా లెవెల్ అయిపోతాయి. బీపీ ఎవరన్నా ఉన్నా బీపీ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇలాంటివి చాలా వరకు మనకి ఈ షుగరు, బీపీ, కాన్స్టిపేషన్ ఇవన్నీ మనకి పెద్ద రోగాలండి. బయటకు కనిపించవు కానీ అసలు అజీర్తి అనేది మాత్రం కాన్స్టిపేషన్, ఇది మాత్రం
అన్ని రోగాలకి మెయిన్ అజీర్తి, జీర్ణం కాకుండా స్టోర్ అయిపోవడం అన్ని రోగాలకి మెయిన్ అన్నమాట. అది మనం కనుక క్యూర్ చేసుకోగలిగితే ఎలాంటి డిసీజెస్ అయినా మనం క్యూర్ చేసేసుకోవచ్చు. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, దీనికోసం చాలా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ లాస్ అనేది చాలా చిన్న పదం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో. వెయిట్ లాస్ పర్ఫెక్ట్గా లాస్ అవుతాము, మన హెల్త్ కూడా మనకు మన కండిషన్లో మన కంట్రోల్లోనే ఉంటుంది, మంచి కండిషన్లో ఉంటుంది, మనకి హెల్తీ ఫుడ్ తినటం అలవాటు అవుతుంది ముందు. ఓకేనండి, ఇన్ని మంచి రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇది ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ స్టార్ట్ వాటర్తో స్టార్ట్ చేయండి. డే లెగవగానే మన బ్రష్ అన్నీ చేసుకొని, బాత్రూమ్ పనులు అన్నీ ముగించేసుకొని మంచిగా వాటర్ తాగండి. 1 లీటర్ వరకు వాటర్ తాగిన తర్వాత ఒక 2 అవర్స్, ఒక 1 అవర్, మినిమం 1 అవర్ అయినా గ్యాప్ ఇచ్చి, డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఉంటాయి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, జీరా వాటర్ అని, వామ్ వాటరు, జింజర్ వాటర్ అని, బ్లాక్ కాఫీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, కాఫీస్ వద్దండి, కాఫీస్ అవాయిడ్ చేసేద్దాము. ఇట్లా గ్రీన్ టీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్, మన బాడీని డీటాక్స్ చేస్తుంది అనమాట. అంటే వ్యర్థ పదార్థాలన్నింటినీ బయటికి పంపిస్తుంది, అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఒక 1 అవర్కి బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి, ఆయిల్ లేకుండా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. రైస్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది, మనకు రైస్ ప్లేస్లో చాలా చిరుధాన్యాలు ఉన్నాయి కదా, మిల్లెట్స్ అని, జొన్నలని, సజ్జలని, అలసందలు, గోధుమలు చాలా ఉన్నాయి. మ్యాక్సిమం రైస్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేను అవాయిడ్ చేయమని అయితే కంపల్సరిగా చెప్పటం లేదు, అది మీ ఇష్టం. రైస్ తిన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో. ఇట్లా తీసుకోండి, 10కి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బాడీకి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇవ్వండి, అది డైజెస్ట్ చేసుకోవడానికి. తర్వాత 1:30, 1కి మళ్ళీ లంచ్ తీసుకోండి. లంచ్లో కూడా మీరు ఎలాంటి ఆయిల్ యూజ్ చేయొద్దు, నెయ్యితోనే కర్రీస్ చేసుకొని కర్రీ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఓకేనా, రోటీస్ తింటే రోటీస్తో కర్రీ, రైస్ తింటే రైస్తో కర్రీ, కర్రీ ఎక్కువ పోర్షన్లో తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ 4:30 అలాగా మళ్ళీ ఒక డిటాక్సిఫైయింగ్ డ్రింక్ తాగండి. గ్రీన్ టీ కానీ, ఇటువంటి జీరా వాటరు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వామ్ వాటరు, ఇట్లా సోంపు వాటరు ఇట్లాంటివన్నీ, ఏదైనా మన డైజెషన్కి కొంచెం యూజ్ అయ్యాయి అన్నమాట అట్లాంటి డ్రింక్ ఒకటి తాగండి. లేకపోతే మీరు ఫ్రూట్ జ్యూస్ అయినా తాగొచ్చు, ఫ్రూట్ జ్యూస్ కానీ, వెజిటేబుల్ జ్యూస్ కానీ. జ్యూస్ మీరు డిన్నర్లో లంచ్లో తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్లో మీరు ఓన్లీ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, ఓన్లీ ఇడ్లీ దోశ ఇవే కాదు, ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. మన హెల్త్కి యూజ్ అయ్యేవి ఏవైనా తీసుకోవచ్చు, కానీ ఆయిల్, షుగరు మాత్రం అవాయిడ్ చేసేయండి. 6:30కి చక్కగా ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు మాత్రమే తినాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యేంటి, అన్నిట్లో మనకున్న అన్నిట్లో ఫుడ్లో ఈజీగా డైజెస్ట్ అయ్యేవి ఫ్రూట్స్ మాత్రమే. ఎన్ని ఫ్రూట్స్ అయినా తినండి, కడుపు భారీగా తినేసేయండి ఫ్రూట్స్. ఇంకా తర్వాత ఏమీ తినడానికి లేదు. 6:30 తర్వాత క్లోజ్, కిచెన్ డోర్స్ క్లోజ్, మన కిచెన్ డోర్ ఇదే కదా, క్లోజ్ అనమాట. మొత్తం ఏం తినడానికి లేదు. మీకు మధ్య మధ్యలో బాడీ ఫాస్టింగ్కి అలవాటు లేని బాడీ అయితే మధ్య మధ్యలో ఆకలి అవుతూ ఉంటుంది తెల్లవారేలోపు. మనం 6:30కి తినేస్తామంటే 8-9కి ఆకలిస్తూ ఉంటుంది, అప్పుడు మాత్రం మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, చాలా పల్చగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ అయినా తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకునేటప్పుడు ఫ్యాట్ ఫ్రీ పెరుగు తీసుకోండి. ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి ఫ్యాట్ ఫ్రీగా ఉండేవి తీసుకోండి. ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడుకోవద్దు, ఫ్యాట్ ఫ్రీ తీసుకుంటే కొంచెం మనకి బాడీకి యూజ్ అవుతుంది అన్నమాట, ఫ్యాట్ కొంచెం స్టోర్ అవ్వకుండా ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఇట్లా 6:30 నుంచి మళ్ళీ 10 అవర్స్, ఫస్ట్ 10 అవర్స్ చేయండి, తర్వాత 12 అవర్స్కి వెళ్ళండి, తర్వాత 14 అవర్స్, తర్వాత 16 అవర్స్, మ్యాక్సిమం 16 అవర్స్ వరకు చేయొచ్చు. ఇట్లా రోజు కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మధ్యలో మీకు ఆకలేసింది అనుకున్నప్పుడు ఇట్లా కొబ్బరి నీళ్ళు కానీ, మామూలు నార్మల్ ప్లెయిన్ వాటర్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, గ్రీన్ టీ కానీ, చాలా పల్చగా చేసుకున్న మజ్జిగ కానీ తాగొచ్చు. అవి ఎక్కువ తీసుకోకూడదు,
ఒక ముప్పావు గ్లాస్ వరకు తీసుకోవచ్చు, గ్లాసు ముప్పావు గ్లాస్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఇట్లా చేయండి. కంపల్సరీగా వెయిట్ లాస్ అనేది ఇంకా మనం చెప్పుకోనక్కర్లేదు, కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతాం. దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో బాధపడుతున్న డిసీజెస్ అన్నిటికీ మనకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. షుగర్ లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి, బీపీ లెవెల్స్ కరెక్ట్గా లెవెల్కి వచ్చేస్తాయి, ఎలర్జీస్ కానీ ఇట్లాంటివన్నీ, కాన్స్టిపేషన్, అజీర్తి ఇలాంటివన్నీ మనకి మొత్తం క్యూర్ అయిపోతాయి అన్నమాట. చాలా హెల్దీగా అయిపోతాం. 90 డేస్లో మనకి చాలా రిజల్ట్ తెలుస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్నాయి, ఇలా మనం ఫాలో అవ్వాలి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఈ ఫాస్టింగ్ చేయకముందు ఒకదాని తర్వాత ఒకటి తినేస్తూ ఉంటాం కదా, డిన్నర్ లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్ అరకముందే మళ్ళీ లంచ్ అరగకుండానే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా కంప్లీట్గా డైజెస్ట్ అవ్వకుండానే డిన్నర్ తిని మళ్ళీ లేట్గా పడుకుంటాము, లేచేటప్పటికి డైజెస్ట్ అవ్వదు. ఓకేనా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మన కొలెస్ట్రాల్ లోపల ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది, కణాల అంచులకి ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది. మనకి ఏ డిసీజ్ వచ్చినా దానికి కారణం ఫ్యాట్ అండి. ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్. మనకి ఏ డిసీజ్ వచ్చినా దానికి కారణం మాత్రం ఫ్యాటే. అది హార్ట్లో ఫ్యాట్ స్టోర్ అయితే మనకి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ బ్లాక్ అయ్యిందంటాము, ఆపరేషన్స్ చేయించుకుంటారు చాలామంది. అది కిడ్నీస్లో, గాల్ బ్యాడర్లో వస్తే స్టోన్స్ అంటాము. కిడ్నీలో స్టోన్ వచ్చింది, గాల్ బ్యాడర్లో స్టోన్ వచ్చింది అంటాం కదా, అవి స్టోన్స్ అంటాము. అది గర్భసంచిలో వస్తే సిస్ట్లు ఫామ్ అయినాయి అంటాము. అదే లంగ్స్లో వస్తే, లంగ్స్లో ఫామ్ అయితే ఫ్యాట్ అంతా, అది ఆస్తమా అంటాము. ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చినా, ఏ బాడీ పార్ట్లో ప్రాబ్లం వచ్చినా అది ఫ్యాట్ స్టోరేజ్ వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి మన బాడీకి మనం తిన్న ఫుడ్ అరిగించుకునేదానికి టైం ఇవ్వాలి. అదే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యొక్క మెయిన్ ఎయిమ్. మనం ఇచ్చే టైం వల్లనే మనకి వెయిట్ లాస్ అవుతుంది, మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది, హెల్త్ మన కంట్రోల్లోనే ఉంటుంది. అందుకనే నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చూస్ చేసుకోవటం జరిగింది. నేను ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేశాను, డిన్నర్ చేశాను, సారీ డిన్నర్ కాదు బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా డిన్నర్లో కంపల్సరీగా నేను రోజు డైలీ అయితే ఫ్రూట్సే పెట్టుకుంటాను, ఇంకా ఏమీ పెట్టుకోను. ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి తింటే మన బాడీకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది, మనకి కడుపు ఫుల్గా ఉంటుంది అన్నమాట. అది ఇట్లా తీసుకుంటాం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మీకు కంప్లీట్గా చెప్పేశాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనం తింటూనే ఫాస్టింగ్ చేసుకుంటాం అన్నమాట. హ్యాపీగా మనకి ఎంత కావాలంటే అంత తింటూనే ఫాస్టింగ్ కూడా చేస్తాం, బాడీకి రెస్ట్ కూడా ఇస్తాం. దానివలన మనకి బద్ధకం ఉండదు, మన పనులు మనం చేసుకోవడానికి బద్ధకం ఉండదు, ఏ పనైనా యాక్టివ్గా చేసుకోగలం, చాలా యాక్టివ్గా హెల్దీగా ఉండగలం. ముందు ఎయిమ్, నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నా బాడీ హెల్త్ నా కంట్రోల్లో ఉండాలి, నేను చాలా యాక్టివ్గా నా పనులు చేసుకోగలగాలి. ఇప్పటి వరకు అయితే నేను చాలా బద్ధకిస్తానండి పనులు చేయడానికి, అంటే మాత్రం చేసుకుంటాను నా పనులు నానే, కానీ చాలా బద్ధకం అనమాట. ఒకసారి కూర్చున్నానంటే ఇంకా లేకపోవటం కష్టం. అది కాక మన సిటీల్లో ఉండేవాళ్ళు మెయిన్గా మనం ఎక్కువ నడవటం, తిరగటం, ఎక్కువ బాగా కష్టపడి పనిచేయటం అనేది ఉండదు, కాబట్టి మనకి చాలా ఈజీగా ఫ్యాట్ స్టోర్ అవుతుంది. అలాగే పల్లెటూరులో చూడండి, పొద్దున లేచిన దగ్గర నుంచి వాళ్ళు గేదెల కోసమనో, పొలం పనుల కోసమనో, ఇంకా వేరే పనుల కోసమనో, చిన్న చిన్న దూరాలకు కూడా వెహికల్స్ వాడకుండా నడిచిరడం అనో, ఎప్పుడూ ఏదో ఒకటి ఫిజికల్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందుకనే వాళ్ళు స్టిఫ్గా ఉంటారు, వాళ్ళ హెల్త్ వాళ్ళ కండిషన్లో ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి వచ్చే అన్ని రోగాలు పల్లెటూరులో వాళ్ళకి రావు. కానీ ఇప్పుడు ఏదైనా ఒకటే అయిపోయింది, ఎక్కడైనా ఇక్కడైనా మనిషి కూర్చున్న దగ్గర నుంచి లెగవకుండా పనులు చేసుకుంటున్నారు. అందుకనే మన తిన్నది అరగట్లేదు, అజీర్తి వస్తుంది, ఫ్యాట్ స్టోర్ అవుతుంది, ఎక్కడ లేని సర్వ రోగాలు వచ్చేస్తున్నాయి. అందుకని కూర్చున్న దగ్గర నుంచి లెగిసి అటు ఇటు పని లేకపోయినా సరే తిరుగుతూ ఉండాలి. అది నా మెయిన్ ప్రాబ్లం. కూర్చున్నారంటే ఇంకా పని ఉన్నా కానీ లెగవను, లెగిసి చేసుకున్నానంటే అయిపోయే వరకు కూర్చోను. లెగసి చేసి స్టార్ట్ చేయటమే కష్టము. అందుకనే నేను ఈ న్యూ ఇయర్లో ఈ రిజల్యూషన్ తీసుకున్నాను.
నా పనులు నేను చాలా యాక్టివ్గా బద్ధకం లేకుండా చేసుకోవాలి. అదే ప్రాసెస్లో నా హెల్త్ నా కండిషన్లోకి వచ్చేయాలి. అందుకనే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చూస్ చేసుకున్నాను. మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకేమైనా సలహాలు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. నేను సక్సెస్గా కంప్లీట్ చేయాలి అనేసి నేను కూడా సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా గ్యారంటీగా కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. నేను రోజు డైట్లో ఏం తీసుకుంటున్నాను అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. కంపల్సరీగా చూడండి. మీకు నచ్చితే షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. కంపల్సరీగా షేర్ చేయండి. మీకు తెలిసిన సూత్రాలు కూడా నాతో చెప్పండి. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ నేను ఏ రెసిపీస్ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను ఫస్ట్ డే అనేది నేను పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ చేయకుండా చూడండి. అంతవరకు సెలవు.